భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా వేములవాడ పట్టణంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రామతి తప్పు మాధవి రాజు తదితరుల చిత్ర మీదుగా అంబేద్కర్ విగ్రహానికి పూలలు మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయాల సాధనకు కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని వేములవాడ శాసనసభ్యులు చెలమనేది రమేష్ బాబు పేర్కొన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రామతి తప్పు మాధవి పలువురు ప్రజాప్రతినిధుల చిత్ర మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడంలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తూ ఆయన కలలుగన్న భారతావరణి నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, పట్టణ సిఐ వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. నాయకులు ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.